హలో, నా పేరు డాక్టర్ నరిత, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీ చంద్ర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఎందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే స్పెర్మ్ ఎగ్ ట్యూబ్లో ఫర్టిలైజ్ అవ్వగానే సో ఎండోమెట్రియం లైనింగ్లో వచ్చి కూర్చుంటుంది. అది కాకుండా వేరే లొకేషన్స్లో లైక్ ట్యూబ్స్లో కానీ, ఓవరీలో కానీ, సర్విక్స్లో కానీ ఈ ఎంబ్రియో వచ్చి కూర్చుంటే మాత్రం దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే పెల్విక్ ఇన్ఫెక్షన్, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ లాస్ కానీ, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అబార్షన్స్ కానీ, డిఎన్సీ కానీ, దీనివల్ల ఇన్ఫెక్షన్ పెల్విక్ రీజియన్లో చేరడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో హార్మోనల్ కాంట్రసెప్షన్ వల్ల, ప్రొజెస్ట్రాన్ పిల్స్ కానీ, లేకుంటే ఈజీగా అవైలబుల్ అయ్యే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్, ఐ పిల్స్ కానీ ఇలా యూజ్ చేయడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే ట్యూబ్ మోటిలిటీ ఒకటి డిలే అయిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి కంజెనిటల్ డిఫెక్ట్స్, ఇదేంటంటే పుట్టుకతోనే ట్యూబ్ లెంత్ పొడవుగా ఉండడం కానీ, పాలిప్స్ కానీ, ఏదైనా పౌచ్ లైక్ స్ట్రక్చర్ కానీ, స్టీరోసిస్ అంటాము, ఏదైనా బ్లాక్ ఉంటే కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ ఏదైనా ఉంటే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రీవియస్ ఏదైనా సర్జరీస్ అయి ఉంటే అడెషన్స్ వల్ల అండ్ దానివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటే దానివల్ల కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు కనుక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే మళ్ళీ 25% ఛాన్సెస్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నౌ ఎక్టోపిక్ ఇన్సిడెన్స్ వచ్చేసి 1-2%. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడాలంటే, సో పీరియడ్ మిస్ అవ్వగానే కెమిస్ట్ దగ్గర కనుక మీరు మెడికేషన్స్ తీసుకున్నట్టయితే మీకు తెలియదు, ఒకవేళ ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉందా, ట్యూబ్లో ఉందా, ఓవరీలో ఉందా మీకు తెలియదు. సో యూఆర్ టేకింగ్ మెడికేషన్ వెదర్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ ఆర్ స్టాప్ ద ప్రెగ్నెన్సీ, మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వి తీసుకోండి మెడికేషన్స్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్డయాగ్నోస్డ్ అయితే మాత్రం ట్యూబ్లో అయితే, ఓవరీలో ఏదైతే ప్రెగ్నెన్సీ ఉందో అది పెరుగుతూ రప్చర్ అయిపోయి బాడీలో బ్లడ్ అంతా అక్కడ కలెక్ట్ అయిపోయి, హిమోపెరిటోనియం అంటాము, అక్కడంతా చేరుకోపోయి సివియర్ పెయిన్, లాస్ ఆఫ్ కాన్షియస్తో ప్రజెంట్ అవుతుంటారు పేషెంట్స్. ఇమీడియట్గా లాప్రోస్కోపీ చేసి ట్యూబ్ తీసేస్తామన్నమాట. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, ఐసీయూ అడ్మిషన్స్, ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అండ్ ఆల్రెడీ ఒక ట్యూబ్ తీస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతుంటాయి.